నవ్వు వస్తుంది కదా, పర్లేదు నవ్వు నవ్వు. వాడు నన్ను మాత్రం ఎగతాళి చేసాడు లేదు, మన డిపార్ట్మెంట్ మొత్తాన్ని ఎగతాళి చేసాడు. ఏ రోజైనా నువ్వు వేసుకున్న యూనిఫామ్కి తీసుకున్న జీతానికి న్యాయంగా డ్యూటీ చేసావా? ఒకప్పుడు బీట్ కానిస్టేబుల్ సైకిల్ మీద రావడం చూసి రౌడీలు గూండాలు పారిపోయి దాక్కునేవారు. ఇప్పుడు రౌడీల్ని గూండాలని చూసి పోలీసు వాళ్ళు పారిపోతున్నారు. ఏనుక్కి దాని బలం తెలియక బడ్డీ కొట్టి దగ్గర అడుక్కుదన్నట్టు నీలాంటి వాళ్ళు ఎవరు పడితే వాడి దగ్గర డబ్బులు తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి. ఎవర్రా నువ్వు? చదువుకోవాల్సిన వయసులో స్కూల్కి వెళ్ళకుండా అక్కడికి వచ్చి తీస్తున్నావు? పాపం వాడు మాట్లాడాడు సార్, వినిపిస్తుంది కూడా. నేను మాట్లాడగలను సార్. మీ రేడియోలో మాట్లాడింది నేను విన్నాను సార్. నేను టీ ఇవ్వడానికి రాలేదు సార్, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కంప్లైంటా? ఎవరి మీద చెప్పు. మా నాయన గురువు దగ్గర డ్రైవర్గా పనిచేసేవాడు సార్, చంపేసినారు సార్. మా నాయన సైకిల్ కొనిస్తానన్నాడని ఆయన కోసం పోయినా సార్. నా కళ్ళ ముందే గురువు మనుషులు ఎవరినో దారుణంగా పొడిచి చంపేసినారు సార్. ఎవడో చూడండి. తమ్ముడు కోసం నాయన పోయినాడు. తమ్ముడితో పాటు మా నాయన్ని కూడా చంపేసినారు సార్. నేను చూసిన ఓడికి ఇంకో కొడుకు నిన్ననే. ఆడు మూగొడుకురా, సోలు కూడా వినబడవా? ఆ రోజు నుంచి తమ్ముడిలాగే నేను మూగొడ్లా బతుకుతున్నా. ఇన్నాళ్ళు నువ్వు ఒక్కడవే మూగొడవు కదరా, ఈ ఊరంతా మూగదే. ఇప్పుడు నువ్వు మాట్లాడటం మొదలు పెట్టావు కదా, ఇక్కడ చూడు ఊరంతా మాట్లాడుతుంది. చంపిన వాడిని సరిగ్గా చూస్తే గుర్తుపట్టగలవా? గుర్తుపడతాను సార్. రా.
రేడియోలో మాట్లాడినాడు. అందరిలాగే ఈయన కూడా మాట్లాడి వెళ్ళిపోతాడు అనుకున్నా. ఈయన వేరే నిజమైన పోలీస్ ఆఫీసర్. ఈయన్ని కన్న తల్లి యాడున్న సల్లగా ఉండాలా. ఇదేమైనా గొప్ప విషయమా? పోలీసులు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు, దానికి ఎందుకు అంత పొగుడుతున్నారు? మీకు తెలీదమ్మా, వీళ్ళంతా కరుడు గట్టిన రౌడీలు. వాళ్ళని ఎదిరించడానికి ఒకడు వచ్చినాడు. ఇప్పటి వరకు ఈ ఊరు పురిటి నొప్పులతో విలవిల్లాడింది. ఇప్పుడే ఒక మొగబిడ్డ పుట్టినట్టున్నది. ఊరంతా నా కొడుకు గురించి మాట్లాడుకుంటున్నారు. విన్నావా? చూశాను, గర్వంగా ఉందిరా. ఒక్కడిని కూడా వదలదు. శ్రీనివాసం మీరే కదా? అవును సార్, మీరే కదా నన్ను రమ్మంది. ఎందుకు రమ్మన్నారో ఒకసారి కనుక్కొని చెప్తే నేను వెళ్తా. శ్రీనివాసన్, మీకు పని చెప్పాను, అక్కడేం డిస్కషన్? సారీ సార్. సార్ సార్ చొక్కా మార్చేసినంత మాత్రాన అన్నీ మర్చిపోతారా? ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏడుస్తూ కూర్చోవాలి? నీలో నువ్వే కొనుక్కున్నా. మరి ఇంకేం చేయను? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా ఫోక్ సాంగ్ అడిగితే నేను సాడ్ సాంగ్ వేస్తున్నాను. ఫ్లోలో విజిల్ కూడా రావట్లేదు తెలుసా, ఉట్టి గాలే వస్తోంది. అప్పుడు నా లైఫ్లో అన్నీ ఉండేవి, వెళ్తూ వెళ్తూ అన్నీ తీసుకెళ్ళిపోయావు. నాకేమీ లేకుండా చేసావు. ఇటు చూడు, నా మొహం చూడు. స్టేషన్ దాకా వచ్చావు, మైక్ సెట్ చేసి వచ్చాను. ఒక్కసారి ఒక్కసారైనా తలెత్తి చూసావా నన్ను? చూసా. డార్క్ బ్లూ జీన్స్, వైట్ టీషర్ట్, మీదకు డెనిమ్ షర్ట్, హెయిర్ లూజ్గా వదిలేసావు. చేతికి ఇప్పుడు ఒక హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటావే క్యూట్గా, అది మాత్రం మిస్సింగ్. ఇవన్నీ చూసావా? ఎలా? పోలీసు అడుగుళ్ళు వెనకాల కూడా ఉంటాయి. సార్ మేడంకి ఇవ్వ. ఇది నా కోసం తప్పించావా? నాకు బ్లాక్ కాఫీ ఇష్టమని నీకు ఇంకా గుర్తుందా? నీకు విషయం తెలుసా? ట్రైనింగ్లో విజిల్ సౌండ్ విన్నా, చెట్టు పైన కోయిలు కూస్తున్నా, అంతెందుకు? ఇంట్లో కుక్కర్ సౌండ్ విన్నా సరే నువ్వు గుర్తొచ్చేదానివే. నిన్న ఎలా మర్చిపోతానా? నిజమా? ఒట్టు. అవును, ఆ రోజు చివరిగా కలిసినప్పుడు తర్వాత చెప్తా అన్నావు కదా, చెప్పు. అది నీకు ఇంకా గుర్తుందా? 2 సంవత్సరాల తర్వాత కూడా. 2 సంవత్సరాల 3 నెలల 8 రోజులు ఈ రోజుతో. ఎలా? అది సరే, ఇప్పుడైనా చెప్పు. అది రేడియోలో 2 ముక్కల్లో చెప్పాల్సినవి 2 గంటలు మాట్లాడతాను, కానీ ఇప్పుడు ఆ 2 ముక్కలు కూడా ఇక్కడే ఆగిపోతున్నాయి. హే, ఇప్పటి వరకు ఎవరెవరి కోసమో సాంగ్స్ వేశాను, ఇప్పుడు ఈ విజిల్ మహాలక్ష్మి కోసం ఒక సాంగ్ వేసుకోనా? ఈ డిఎస్పీ కోసం ఓ డిఎస్పీ సాంగ్. ఓకే బాయ్. రహీమ్ సార్ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది. మన డీన్ రాబర్ట్ సార్ని కలవాలి. రాబర్ట్ సారా? ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు కదా. ఏంటి సార్ మీరు అనేది? అవును సార్, ఆయన యాక్సిడెంట్ జరిగి చనిపోయారు. ఒక గ్లాస్ నీళ్లు తాగి నిజం మింగేయాలనుకోకండి. ఈ హాస్పిటల్ యాక్సిడెంట్ అంటే ఏంటో నాకు తెలుసు. చెప్తున్నప్పుడే అబద్ధం తెలిసిందిగా, మరి అలాంటప్పుడు ఎందుకు అడుగుతున్నారు? మీలా డాక్టర్ కోట్ విప్పేసి కాకి చొక్క వేసుకుని వచ్చే ధైర్యం మాకు లేదు సార్. నాకు ఫ్యామిలీ ఉంది.
నా పేరు గురు. పిల్లోడి కొంచెమే బుద్ధి చెప్పి పెంచబడలే, తప్పు మీద తప్పు చేస్తూ ఉన్నాడు. ఆ రోజు వాడు పానం పోవాల్సిందే. జస్ట్ మిస్, ఇంకో తూరి నా దారి గడ్డొచ్చినాడు. ఆడి తల నరికి తుంగభద్ర నదిలో ఇసిరేసి పోతా ఉంటా. నువ్వే నా గురువు అంటే నేనే నిన్ను కలవాలనుకున్నాను. నీకు విషయం తెలుసా? వాడు డాక్టర్ చదవాలని వాడు నాన్న ఆశపడ్డారు, వాడు పోలీస్ అవ్వాలని నేను ఆశపడ్డాను. ఆ రోజు నువ్వు వాడిని కొట్టినప్పుడు వాడు వేసుకున్న డ్రెస్ వేరు, చదివిన చదువు వేరు. ఇప్పుడు వాడు చదివొచ్చిన చదువు వేరు, వేసుకున్న డ్రెస్ వేరు. తప్పెవడు చేసినా వాడి మోకాళ్ళు విరగ్గొట్టమని చెప్పాను. వాడికి సత్య అనే పేరెందుకు పెట్టామో తెలుసా? వాడెప్పుడు సత్యం వైపే నిలబడాలని. ఒకే ఒక్క కేసు ఓపెన్ చేశాడు, అంతలోనే నాతో మాట్లాడడానికి మార్కెట్ దాకా వచ్చావు. తుపాకీ నుంచి బుల్లెట్ బయటకొస్తే దాన్నెవ్వరూ ఆపలేరు. మళ్ళీ నేను నిన్ను కలుస్తానో లేదో జాగ్రత్తగా ఉండు. ఆ బ్యాగ్ ఇవ్వు, తప్పుకోవయ్యా. ఇదంతా ఈరవణిత కేటగిరీ సినిమాలో విజయశాంతి ఉండలా అట్టని టైప్ బిడ్డ సౌ కల్లారా చూడాలి కదా పాపం బతకని. ఏంటది? ఏం లేదు సార్, ఇవన్నీ జస్ట్ ఫార్మాలిటీస్. ఎప్పుడు వచ్చేవే, ఎవరైనా వచ్చి మీ జోన్లో దాక్కున్నారని అన్ని స్టేట్ల నుంచి అడుగుతుంటారు. వాళ్ళు ఇక్కడ ఎందుకుంటారు సార్? తీయండి. అది వేస్ట్ సార్. తీయమని చెప్పాను. క్రిమినల్స్ ఫైల్స్ రికార్డ్స్ బయటికి తీయండి. అవన్నీ వేస్ట్ అని పడేశాను సార్. ఫైల్స్ పడేశారా సార్? నేను ఫైల్ చేశాను సార్. అబే ఓ కొనే తో, ఎవడో ఒకడు మ్యాథ్ అయ్యకుండా ఇక్కడ ఇన్ని పావురాలుండో. సెల్ ఫోన్స్ వల్ల మన పని తీసి ఎందుకు చూసావా? ఒకే ప్లేస్ నుంచి వేరే స్టేట్స్కి ఇన్ని ఫోన్స్ వెళ్ళినాయని కంట్రోల్ రూమ్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడి నుంచే యూనిఫామ్ వేసుకున్న ఒక్కరోజు కూడా సరిగ్గా పనిచేయలేదు కదా, అంత కలిపి ఈరోజు చేద్దు. కానీ ఏంటి, నేను ఫోర్సా? సార్ ఏంటి సార్, ఆపండి సార్, కనపడిపోతాం. కనపడాలనే కనపడ్డానుక వచ్చేస్తున్నారు సార్. వెపన్స్ తో మనం షూట్ చేద్దాం. వెపన్ యూజ్ చేయొద్దు, నాకు అందరు ప్రాణాలతో కావాలి. వెపన్స్ యూజ్ చేద్దా? రాంజీ
చూడండి. పాన్ ఇండియా సినిమా చూసుంటావు, పాన్ ఇండియా రౌడీస్ని చూసావా? సంబంధించిన స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి, యావడ స్టేట్ గార్డ్ని ప్యాక్ చేసి పంపండి. ఓకే సార్. ఈ బిల్డింగ్ ఎవడి పేరు మీద ఉంది? కొంచెం ఆ సత్యగాడు మన ఫారెస్ట్ బంగ్లో మీద రైడ్ చేసి మనందరినీ ఎత్తుకుపోయినాడు. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? మనం ఏం చేయబోతున్నాం కాదు, నువ్వేం చేయాలో అడుగు. ఎప్పుడైతే నేను రాజకీయాల్లోకి పోవాలని డిసైడ్ అయినాను, అప్పుడే నా ఇల్లీగల్ ప్రాపర్టీస్ అని నీ పేరు మీద రాసిపెట్టేసిన. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, హార్ట్ అటాక్ అని చెప్పి ఆసుపత్రి పోయి బెడ్ వేసుకుని పడుకో. ఆడ ఉన్న దినాలో రామ్ కోడ్ రాసుకో, నర్సులతో పూసుకోమాక, మిగతాది నేను చూసుకుంటా.